చలో అందరికినార్థుల్లో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకి స్వాగతం వచ్చేసిండు మీరు అర్చకాక అరుచుకుందాం రారు లాయల్టీ మోకా ఆగో ఆగో ఒంగోలు మొత్తం పసుపు బండారి చల్లినట్టు తంగేడు వనం విరిసినట్టు పసిడి కాంతులతోటి పసుపు ఇంతు ఇక ఎట్లున్నదో చూడు ఈ కార్యము అదే నువ్వులా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యం పెట్టుకురు కదా ఇక మస్తు మజా జోరు తిచా వీర పూజ అన్నట్టు అయింది జగన్నాల్ గారిని కూడా దీవెనార్థి మంచిగానే పెట్టిరు తెలుగుదేశం నాయకులు ఇక మొత్తం ఆ కథ అంతా ఎట్లట్లయింది అలా ఏం నడిచింది అంతా పురాగా అరుసుకొద్దాం రారి మస్తు మస్తు జర్దస్త్ ఖర్నాక్ కిరాక్ ఒంగోలు ఆ తెలుగుదేశం మహానాడు మస్తు నడిచింది చూడూరి పచ్చ జెండాలు పచ్చ తోరణాలై పసుపు రంగు పారాని ఒంగోలు కద్దినట్టు నింగి హరివిల్లులు దిద్దినట్టు ఎంత అట్టాసంగా నడిచింది చూడూరి ఇక నాయకుల నవ్వులు కార్యకర్తల కేకలు మహానాడు అశాంతం పార్టీ ముచ్చట్లతోటి పటాలమంతా రాదురి నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నంత రీతిలా మహానాడు వేదిక మస్తు మస్తు మెరిసింది ఇగిటు కార్యానికి వచ్చిన కార్యకర్త తోటి ముచ్చట చెప్పుకుంటా గాల్పంక పార్టీ పరిపాలన ఒక ఉన్మాద పాలనుంది ఇన్నేళ్లు మనం పడ్డ బాధలు ఏగిన కష్టాలు ఇక ఎత్తు కానీ ఈ గాల్పంక పార్టీ వచ్చినాక చేసిన ఇబ్బందులు అన్నిన్ని కావు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుకోస్తున్నాడు ఇందావ రారి రెండు ముచ్చట్లు మూడు సంవత్సరాలు మనం పడిన ఇబ్బందులు ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలా బాధేస్తుంది ఆవేదన కలుగుతుంది ఎప్పుడైనా సరే ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు ఎంత మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో అంత రెచ్చిపోతారు తప్ప ఎని తిరిగే లేదు ఏ తమ్ముళ్ళు ఎనిదితారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఉన్మాది పాలన ఈ రాష్ట్రానికి ఒక శాపంగా మారింది ఒక చేతగాని దద్దమ పాలనలో రాష్ట్ర పరువుబోయే పరిస్థితికి వచ్చింది అది సుషిన్ రా ఎట్లుండదో ముచ్చట మొత్తానికి జగనాలు బ్యాచ్ని జగనాలను ఊపి నీళ్లు దాపినంత పనిచేసిండు చేసిండు చూడురి ఇక తగ్గొద్దు మనం ఈ దరిద్రపు కొట్టు పాలన పక్కకు పెట్టి మన పసుపు జెండాలు ఎగిరేదాకా ఎనకడు ఏసుడు వెనకకు ముందు చూసుడు ఏం లేదు మొత్తం మన తాకతేందో చూపాలే ఏపీల ఈ వైసీపీ దుర్మార్గం ఆపాలే మన తెలుగుదేశం పార్టీ తీరేందో తెల్వాలే అందుకొరకు ఒక్కొక్క తెలుగు తమ్ముడు కంకణ బద్దులై నిజాయితీకి హద్దులై పనిచేయాలే పార్టీని బలోపేతం చేసుకోవాలి ఏపీని దోసుకొని ఆగమాగం చేసి ఇంత ఆగం చేస్తున్నా జగనాలు పాలన మట్టుకు మనకొద్దని ఏపీలా ప్రతి గడప అనుకునేటట్టు చేసి మళ్ళా ఒక స్వచ్ఛమైన నవ్యాంధ్ర ప్రదేశ్ నువ్వు తెచ్చుకుందామని చెప్పి తెగేసి చెప్పిండు మన పోరాటం అధికారులతో పోలీసులతో కాదు ప్రజా సమస్యల పైన మన పోరాటం ఈ రాష్ట భవిష్యత్తు కోసం పోరాటం ఏం జరిగిందని ఒక్కసారి ఆలోచిస్తే మూడు సంవత్సరాల్లో ఒకటి రెండు కాదు ఎన్ని సమస్యలో మీరు ఒకసారి చూడండి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పన్నులు పెంచారు బాధుడే బాదుడు ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడుగా చేసే బాధిత ఇక వేదిక మీదున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు అందరు కూడా దంచి దమాన్ చిచ్చు పెట్టిరు సభను ఇక జగనాలు జగడాల మీద కూడా సరిపో నరుచుకున్నారు ఇక రెండు రోజులు నడిచేది ఉన్నది చేపట్టి ఇక రేపటి ముచ్చట్లు రేపరుసుకుందాం గాని మొత్తానికి మహానాడు మహామహా అట్టాసంగా ఆడంబరంగా ఆనందంగా నడిచింది చూడూరి అదన్నట్టు మహానాడు ముచ్చట్లు కారు కమలం పోరంట తిట్ల పురాణం జోరంట ఎదురుకు ఎదురుకు మాటంట వాళ్లకు వాళ్ళే పోటంట అన్నట్టు కారు కమలం పార్టీ వాళ్ళు కతర్నా కిర్రాకి తిట్ల దుగ్గం పెట్టుకున్నారు ఒకరి మీద ఒకరు పోసుకున్నారు మాటలతోటి మంట మోడీ మాటల మీద ఇటు కారు పార్టీ నాయకుల మంత్రులు ఎట్లా వేసుకున్నారో చూడు ఇక వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు మంచిగానే నడుస్తున్నది నిన్న వచ్చిన ప్రధాని మోడీ ప్రధానంగా చేసిన ప్రసంగం మీద కార్పార్టోళ్ళు ఇక నిదానమన్న ముచ్చట మర్చిపోయి ఇక ఎట్లా అర్చుకుంటున్నారో చూడుర్రీ అమ్మో కుటుంబ పాలన గురించి నువ్వు మాట్లాడుతున్నావు తాత మీ వాళ్ళు ఎన్ని రాష్ట్రాలల్లో కుటుంబ పాలన చేస్తున్నారో చూడు జర్రా ఒక పారి ఇక మమ్ములానుడు కాదు ఈ సకదో అయినా అమిత్ షా ఏమన్నా లెస్ ఫోర్లు కొట్టే క్రికెట్ ఆడగాడ ఆయన ఎందుకో ఇస్తారు సెక్రటరీ పోస్టులు మళ్ళీ మీదికెళ్ళి ఇన్ని తీర్ల ధరలు వెంచి ఇదాగా చేసిందే కాకుండా ఇంకా మమ్మల విమర్శిస్తున్నావా మోడీ అని చెప్పి అనుకొస్తున్నాడు మంత్రి హరీష్ రావు గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి కేసీఆర్ గారి దగ్గరికి స్వయంగా వచ్చి ఆ రోజు అడిగి టీఆర్ఎస్ మద్దతు తీసుకున్న నాడు టీఆర్ఎస్ పార్టీ మంచి పార్టీ ఆ రోజు కుటుంబ పార్టీ కాదు ఈ రోజు మీ కుటుంబ పార్టీగా కనబడుతున్నట్టున్నది అట్లా మాట్లాడితే ఇవాళ మీ క్యాబినెట్లో ఉన్న అమిత్ షా గారి కొడుకు బీసీసీఐకి సెక్రటరీ అయింది ఎట్లయితే బీసీసీఐకి సెక్రటరీ ఆయన ఏమైనా క్రికెటరా మరి ఆయన కుటుంబ పార్టీలో భాగం కాదా మరి అంటే మీతో పొత్తు పెట్టుకుంటేనేమో అది కుటుంబ పార్టీ కాదు మీ తప్పులను ఎత్తి చూపితే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు కుటుంబ పార్టీగా బుద్ధ జల్లే కార్యక్రమానికి పాల్పడుతున్నారు అగో ఇటు మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు కూడా ఏమో అంటున్నాడు కదా మోడీని చూద్దాం నీకో కుటుంబం లేదు నీకో ఫ్యామిలీ లేదు ఆ లేనప్పుడు ఆ ప్రేమలు కూడా తెలివై ఒక మూర్ఖత్వంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నావు ఒక మతం పేరు మీద పార్టీ ఒక భగవంతుని పేరు మీద నువ్వు రాజ్యాధికారానికి వచ్చావు తప్ప ప్రజలకు చేసింది కాదీ ఆ ప్రేమ అభిమానాలు చూపెట్టింది కానీ ఎక్కడ లేదు ఒక్క సంఘటన చూపెట్టు బీజేపీ పార్టీ అంతకుముందు వాజ్పాయి గారు కానీ అద్వానీ గారు కానీ మురళీమోహన్ జోషి గారు కానీ వాళ్ళంతా ఒక పద్ధతి మనుషులు వాళ్ళు ఎన్ని మతాలు తీసుకొచ్చినా ఎన్ని కులాలు తీసుకొచ్చినా దేశం అంటే ప్రజలు అంటే ఒక అభిమానం ఉండేది అసలుంటి వాళ్ళు తొక్కేసినవు నువ్వు అది సూచిన్రా మొత్తం ఎట్లా ఎంచుతున్నాడో మోడీ రేవణాలు ఇక గదన్నట్టు ఉంటుంది రాజకీయాలతోటి ముచ్చట అన్నట్టుగా చేసిండ్రు కథ ఇక వీళ్ళ మీటింగ్లతోటి జనాల కొరిగింది ఏం లేదు గాని ఏక అదిగా దుంకుతున్నారు మాటల పోటీ పెట్టుకొని ఇక కార్ పార్టీ వాళ్ళు కస్తు అన్నాక కమలం ఒళ్ళు ఊకుంటరా సప్పుడు కాకుండా కాదు కదా ఇక వాళ్ళు సుత అందుకున్నారు కారు మీదకి రాగం ఏమున్నా కారు తీసి మిమ్మల్ని కురుషులకెళ్ళి దింపేదే పంతం అక్కడి దాకా ఆగం అని చెప్పి వాళ్ళు అందుకున్నారు తిట్ల పాట మరి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు దంచుడు దంచుకున్నారు దర్జాగా అరుచుకున్నారు ఇక మొత్తానికి ఇట్లున్నాయి రాజకీయాలు దేశంలా కారు కమలం పార్టీకి అయితే షిడం పడకుంటున్నది ఇయ్యాలి రేపట్లో చూడు రియ్ ఎల్లవ్వకు ఇల్లు వచ్చిన వేళ కాంగ్రెస్ మురిసేటి వేళ అన్నట్టు ఎల్లవ్వ మురిసిపోయేటట్టు చేసినారు కాంగ్రెస్ నాయకులు రోడ్డు ఎడల్పు కార్యంలో ఇల్లు పోయిన ఎల్లవ్వకు సాయం చేస్తానని చెప్పే కదా ఆ సర్కారు సపోర్ట్ చేస్తలేదు కాబట్టి మేమన్నా చేస్తామని కాంగ్రెస్ పేపర్ రేవంత్ రెడ్డి కలిసినప్పుడు చెప్పినండే ఇక అదే మాట మీదకి వెళ్ళి వారం దినాలు చూసిరు ఇక సర్కారు సపోర్ట్ చేసేటట్లేదు అని వీళ్ళే ముహూర్తం చూసుకొని మొదలు పెడుతున్నారు ఇక చూడు రాబా మురిసి ముప్పందం అయింది అయ్యా రోడ్డు డెవలప్ చేయాలే చేస్తున్నావు అని చెప్పి నష్టపరిహారం ఇస్తాం ఇల్లు కట్టుకోరని చెప్పి సర్కారు నా ఇల్లు కూలగొట్టి ఇప్పుడు తీరా ఏ సాయం నన్ను ఆగం చేసిండ్రు అని చెప్పి ఎల్లవ్వా అనుకొచ్చింది ఇక మేడ్చల్ జిల్లా మూడిచింతలపల్లి మండలం లక్ష్మాపూర్కు కు రచ్చబండ కార్యానికి పోయిన కాంగ్రెస్ పార్టీ పెబ్బ రేవంత్ రెడ్డిని కలిసి గోడెల్ల పోసుకున్న ఎల్లవ్వకు రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు వారం దినాలు చూస్తాం సర్కారు సాయం చేసిందా సరే ఇక లేకపోతే మేమే ఎల్లవ్వకు ఇల్లు కట్టిస్తాం అని చెప్పి గట్టిగానే చెప్పుకొచ్చిండు చూడూరి ఇక వారం దాకా చూసి ఇల్లు కట్టే కార్యం పెట్టుకున్నాడు అక్కడి కాంగ్రెస్ నాయకుడు చూద్దాం రారి ఆయన మాటలనే అమ్ముచటేందో రేవంత్ రెడ్డి గారు లక్ష్మపూర్ గ్రామానికి వచ్చేటువంటి పరిస్థితిలో మా కుమ్మరి ఎల్లమ్మ ఒక మూడు ఫీట్లు కూడా లేదు ఆ ఇల్లు దాన్ని చూసి తప్పించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ఫామ్ హౌస్ కు రోడ్ వేసుకుంటున్నటువంటి తరుణంలో ఆమె జాగ కూడా రోడ్లు పోవడం జరిగింది ఇల్లు నిర్మాణం చేసిస్తామన్నారు ఆమె ఇల్లు కిందికి అయిపోయింది కనీసం మనిషి కిందికి పోయి పట్టేటువంటి పరిస్థితి కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో సంవత్సరాల తరబడి ఎదురు చూసి ఆ అవ్వ చాలా బాధపడుతుంటే మా అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు తప్పించి ఈ యొక్క ఎల్లమ్మకు ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే వెంటనే మొదలు పెట్టాలని ఈరోజు మంచి సమయం ఉంది మంచి టైం ఉంది దాన్ని పురస్కరించుకొని నిన్ననే డిమాలిషన్ చేసిన బిల్లుని ఈరోజు మంచి ముహూర్తం సందర్భంగా మొదలు మొదలుపెట్టాం అది సూషన్ రా ఎట్లున్నదా ముచ్చట ఇక ఇదే ముచ్చట మీద ఇటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఇలా ముహూర్తం బాగున్నది మొదలు పెడుతున్నాం ఇల్లు గట్టుడు మా నాయకుడు చెప్పిండు మేము తూచా తప్పకుండా పాటిస్తాం అన్నట్టుగా ఇల్లు పని సురువు చేసి చూడుర్రి మొత్తానికి ఎలావో మటుకు మురిషి ముప్పందం అవుతున్నది మాటిచ్చిండు సంతోషమైంది ముహూర్తం చేసిండు నాకు దేవుడు ఎట్లయితే ఏంది నా గూడు నాకు కావాలే గంతే అని చెప్పి మొత్తానికి సర్కారు చేయని పని తాను చేస్తున్నాడు పార్టీ నాయకుడు మాట మీద అని చెప్పి అందరు ఆనందపడుతున్నారు ఇక మొత్తానికి సర్కార్ ఈ ముచ్చట మీద ఏం చేస్తుంది అనేది చూడాలి మొత్తానికి ఎల్లవ ఇల్లు అయితే సురువైంది అగో ఎన్ని రోజులున్నా రైతుకు రంజీదాప్తలేదు చూడరి కొంటాం కొంటాం అన్నారు ఏది కొనేది ఎప్పుడు కొంటారు ఇట్లా రోడ్డు మీద పోసుకొని వానలు వస్తే ఒక బాధ మీద కాలం వస్తుంది మా పరిస్థితి ఏదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళతోటి ఇక రోడ్డు మీదకి ఎక్కి కామారెడ్డి కాడ ఎంత ఇది చేస్తున్నారు చూడు రైతన్నలు ఇక ఎటువంటి రైతన్నకైతే రంజీదప్పతలేస్తుడు పాడవి ఈ ఏడల్లా రైతులకు వచ్చింది రంది చూడురి ఇసు తిప్పలు ఎవ్వలకు రావద్దులా ఇంత కనికరం లేకుండా సర్కారులు రైతుల పట్ల ఆలోచన చేయకుంటే ఎట్లా పాడుపడుతుంది ముందుగాలా కొంటవన్ తర్వాత కొనవన్ తర్వాత కేంద్రమే కొనాలని రాష్ట్రం రాష్ట్రమే కొనాలని కేంద్ర సర్కార్లతోటి కొట్లాటలతోటి పుణ్యకాలం అంతా ఎలా తీసిర్రు అప్పటికే రైతన్నలు వడ్డీకి పవశారు మిల్లర్లకు వంట కట్టిరి ఇక మళ్ళీ ఇప్పుడు మొత్తం మేమే కొంటామని ఢిల్లీలో లొల్లి లేపి ఇప్పుడు సడీ సప్పుడు చేస్తలేరు కార్ సర్కార్ అని చెప్పి రైతులు ఎమ్మటి నిలబడి కాంగ్రెస్ ధర్నాకు దిగింది సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల వడ్ల కొనుగోలు కేంద్రంలా కాంట ఎందుకు ఆలస్యం చేస్తున్నారు పంట వేసుకొచ్చి పది రోజులు దాటింది ఇంతవరకు కొంటలేరని చెప్పి రైతన్నలు రంది వాడుతున్నారు సూద్దాం రారీ అవి కూడా లేటుగా ఓపెన్ అయినాయి మరి కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ మరి నేను కొట్ట నేను కొట్ట అని ఇద్దరు దోగుసులు మరి రైతు కొనుగోలు కేంద్రాలను లేటుగా ఏది లేటుగా కొనుగోలు చేసి మరి ఆ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు కూడా మరి వారం రోజులైనా ఒక లారీ పంపడం లేదు అది చూసిరా అది అన్నట్టు ముంచట గింత ఘోరం అనులా ఓ దిక్కు అడ్డడ్డా అని ఉరుములు ఉరివినప్పుడల్లా మాకు ఉండెల్లా రాయి పడ్డంత పన అవుతున్నది అని చెప్పి లెస్స బాధపడుతున్నారు రైతులు ఒక్క వాన పడేనంటే నోటికాడికి వచ్చిన కూడు అవుతుంది ఎందుకీ నిర్లక్ష్యం ఎందుకీ లాపర్వా రైతులంటే పట్టలేదా అని చెప్పి లెస్స ఒల పోస్తున్నారు ఇక ఇంతంటి అంతంటిరి మొత్తం మేమే కొంటాం కేంద్రం ఏంది కొనేది అని చెప్పి పోతిరి ఇప్పుడు మమ్మల్ని పంట కొనకుండా ఆ బాధ అట్లా కూసబెడితి ఏం చక్కదనం పడబడ్డది ఇక వడ్ల కుప్పలు పోసుకొని ఎన్ని రోజులు ఈ కుప్పలు కావాలి కూసోవాలి ఈ తిప్పలు మాకు ఎప్పుడు తప్పాలి ఎండాకాలం వెళ్లి వానకాలం రాబోతున్నది ఎద్దు ఎవసం విడిచిపెట్టి ఇట్లా మార్కెట్ల పొంట తిరిగితే వెళ్తుంది మాకు అని చెప్పి లస్స బాధపడుతున్నారు ధాన్యం కొనుగోలు గాని రైతులు చలో ఇప్పుడు ఫటాఫట్ పడవపట్ల ముందు వల్ల రాజకీయం మహానాడు కార్యంలో టీడీపీ అధినేత అచ్చెన్నాయుడు ప్రారంభ ఉపన్యాసంతో ఊపిడిచిపెట్టిండు ఇక వచ్చే ఎన్నికల్లో అధికారం టీడీపీదే వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు ఇల్లు ఇల్లు అని తిరుగుతుంటే మంత్రులేమో బస్సు కట్టుకొని ఊరూర యాత్రలు మొదలు పెట్టిండ్రు జనంలో ఈ సమయ లేకున్నా పబ్లిక్ అడ్డం తల్లినా కూడా చీ చీ అంటుంటే తుడుచుకుంటూ తిరుగుతా ఉన్నారు బాదుడే బాదుడు కార్యంతో మళ్ళీ మీ బండారం అంతా బయట పెడతామని చెప్పి అనుకొచ్చిండు వచ్చిండు ఇక అప్పటిదాకా మా కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెడతారో పెట్టిండ్రీ మేము అధికారంలోకి రాగానే అన్ని ఎత్తేస్తామని చెప్పి భరోసానిచ్చాము డు కార్యకర్తలకు సికింద్రాబాద్ మహంకాలి అమ్మవారి విగ్రహం మారుస్తారని తప్పుడు వార్తలు చెప్తున్నారు పబ్లిక్లా బోనాల పండుగ దగ్గర పడుతుంటే ఇటువంటి పుకార్లు పుట్టిస్తున్నారు గా మాటలు ఏం నమ్మకురి ఇక అట్లాంటి ముచ్చట్లు ఏం లేవు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక అన్ని విధాల గుడి అభివృద్ధి ఉన్నాం ఏ సర్కారు చేయనంత అభివృద్ధి చేస్తున్నాం ఇక బోనాల పండుగను రాష్ట్ర పండుగ గుర్తించి ఇక మళ్ళీ సౌకర్యాలు సకలవం చేస్తున్నాం అని చెప్పి ఇక చెప్తా ఉన్నాడు ఇక ఎప్పటి లెక్క ఈ ఏడు కూడా మంచిగా బొంబాటుగా చేసుకుందాం ఎవరి మాటలు నమ్మకురి గాలి ముచ్చట్లు అసలేని గాయగాయి కాకు అని చెప్పి కూడా అనుకొచ్చాడు ఈడికి పది రోజులు దాటింది వడ్లు కేంద్రానికి పోసుకోవచ్చు ఇప్పటిదాకా దిక్కులేదు దీవు లేదు మమ్మల్ని నరుచుకుంటూ లేరు అని చెప్పి ఇక రైతులు మొత్తం రోడ్ ఎక్కి ఎట్లా చేస్తున్నారు చూడూరు గీడా ఇక నాని నాని మొలకై తట్టున్నది అనవీట్లో ఆగమయ్యేది మేమే ఎందుకు కొంటలేరు అని చెప్పి ఈ లాపర్వ మీద సిద్దిపేట జిల్లా సముద్రాల కొనుగోలు కేంద్రం వల్ల రైతన్నలు దవ్వడానికి దిగిరు చూడు టక్కర్లు అమ్మో ఘోరంగానే అయింది కదా ఉన్నట్టే విశాఖ జిల్లా నర్సీపట్నం సుబ్బారాయుడు పాలంకాడ కారు స్పీడ్ మీద పోయి చెట్టును గుద్దిందట కార్లు నా ముగ్గురు ఎంపటే చచ్చిపోయారు ఇక పీనిగలు మొత్తం చెల్లం పడ్డాయట ఎంత గట్టి గుద్దుకొని పాడారు ఏమో పోరి స్పాట్లోనే జీవిడ్చిరు నర్సీపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఓశినీ పాడు కాను కదరో రైలు కూతిన వాళ్ళు లేదా అనుల వాళ్లకు గంతగాన కాకుండా నడుస్తారు రైలు పటాల మీద కామారెడ్డి జిల్లా కేరూరులలో అట సంగీత ఇంకా ఆమె దోస్తు కూలిపనికి పోయి పొద్దుకి ఇంటికి పోతున్నారట రైలు పటాల పక్క పండి నడుస్తున్నారట ఇక రోడ్డు పక్క ఉండే వరకల్లా ఇక చూసుకోలేదో ఏం పాడో పట్టాలు ఎక్కి నడుస్తున్నారట వెనకంగా రైలు వచ్చి గుద్దిపోయిందట సంగీత చచ్చిపోయిందట పక్క ఉన్న ఇక మేకు జరని దెబ్బలు తాకినట్టుండయి చూడాలి మరి వామో ఈ గ్రంగా ఆడమే ఉన్నట్టు మేము అమ్మో కన్నా మేము ఎంత తక్కువ కాదని తాగి బండిని అడుపుట్లో కూడా రుజువు చేయాలనుకున్నట్టున్నది హైదరాబాద్ రామంతపూర్లో ముద్దుగా తాగి కారేసుకొని కానొచ్చిన బండిని కూడా పోయిందట ముగ్గురికి దెబ్బలు తాకినాయట కొన్ని బండ్లు పొట్టు పొట్టి చేసిందట ఇక అక్కడ లోకల్ వాళ్ళు కార్యం పట్టి పడిపోయి ఏకంగా వాళ్ళ ఇంటికి పోయి నిలదీస్తే ఏం చేసుకుంటారు చేసుకోపోరు అన్నదాట బిర్రుగా ఆగి ఉండేదట ఇక అట్ట మాట్లాడుకుంటే ఎట్ట మాట్లాడతావు చెప్పురి తాగింది దిగినాక తెలుస్తుంది ఇక అప్పుడు పోలీసులు అదుపుకి తీసుకున్నాక ఇక మొత్తానికి ఏం చేసిరు ఏం కాదు అనేది చూస్తుంది కానీ ఇప్పుడేం ఏర్పడేది కయ్యాలు ఏ వాళ్ళకేం పుట్టొచ్చు ఇంట్లో ఉన్న పిల్లగాని పిలుచుకొని వచ్చి చంపారట కదా వాళ్ళ పోను విశాఖపట్నం మరిపాలెం రైల్వే క్వార్టర్స్లో తేజాన పిల్లగాని నరికి చంపారట బాగానే ఎనిమిది మంది కలిసి ఇంట్లో ఉన్న పిల్లగాని బయటికి పిలిచిరట ఇక అటెంక శీరణ అందరు కూడా నరికి హత్య చేసిరట సీసీ కెమెరాలో పడ్డారట అంతకులు ఇక ఫిర్యాదు అందుకున్న పోలీసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు వరంగల్ చివరి మను మనూర్ రెస్టారెంట్లో జరిగిన అగ్నిప్రాదం వల్ల షార్ట్ సర్క్యూట్ తోటి అయ్యిందని తేల్చిరు అగ్నిమాపక అధికారులు బాగానే పది లక్షల దాకా ఆస్తి నష్టం వచ్చిందట ఈ ప్రమాదం చేయబట్టి ఇక నాలుగు అంతస్తుల బిల్డింగ్లో ఆ మూడు అంతస్తుల మంటలు వేసినాయట బాగానే సిబ్బంది చూసి ఆ మంటలు దబ్బినాయి అదుపులో చేసినట లేకుంటే ఇంకెంత ఘోరం అవునో కదా ఎన్నో రోజులకెళ్ళి ఇక నిఘా పెట్టిర్రో మరి ఇంకాతో ఇక దగ్గర దగ్గర కోటి సరే పెట్టిరు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఫిన్ కేర్ ఫైనాన్స్ సంస్థల భారీగా దొంగతనం జరిగిందట కొలువు సిబ్బంది వెళ్ళిపోయాక క్లర్క్ సవంతి మాత్రం ఆడే ఉండి వెండి బంగారం నగదులు ఎక్క చూస్తున్నదట ఒకతే ఉన్నదని చూసి రట లోపలికి వచ్చి చొరవడి క్లర్క్ కాల్ చేతులు కట్టేసి మొత్తం సొమ్మంతా దోసుకొని పోయిరట ఇక బాధితురాలు అటెండ్ కసిరిపోయి పోలీసులకు ఫిరాదిచ్చిందట ప్రత్యేక బృందాలు పెట్టి ఇక దొంగల పట్టే పనిలో పడ్డారట పోలీసు వాళ్ళు బేరాలు మంచి మంచి వేసి పబ్లిక్ తానే చాలా రావాల్సిన చాలాల పైకం రాబట్టుకుంటున్నారు కదా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇక మన్నదాకా డెబ్బై శాతం డిస్కౌంట్లు పెట్టి మునిబాకీలన్నీ వసూలు చేసుకున్నారు ఇక అట్నే ఇప్పటికెళ్ళి ట్రాఫిక్ రూల్స్ ఎవరు కావాలని దాటేస్తున్నా ఎవరు పొరపాటున రూల్స్ తప్పుతున్నారో గమనించి చాలాల మీద డిస్కౌంట్ ఆఫర్ పెట్టాలని చూస్తున్నారట హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చాలా వడ్డోళ్ళు నెల రోజుల లోపట్ల కడితే వాళ్ళకి ఇరవై శాతం డిస్కౌంట్ ఇవ్వాలని చూస్తున్నారట మంచి ఆఫర్లే పెడుతున్నారు ఇదో బేరం తమాషా

మళ్ళా రెండు మలకల జోరు పెంచినట్టున్నది కదా పొల్ల జనేలియా ఇక అంతేనా అనుకుంటా బొమ్మరిలో అసంటి హిట్ సినిమాలతోటి తెలుగులో దగ్గర దగ్గర పదేళ్ళు బండి నడిపింది అడనక లగ్గం లగ్గంఅవుడితోటి ఇద్దరు బుడపిల్లలతోటి ఏడైతుంది అనుకున్నట్టున్నది ఇక పురాగా తొమ్మిదేళ్ళు సినిమాలు బంద్ చేసింది మళ్ళీ ఇప్పుడు మిస్టర్ మమ్మీతోటి రెండో తేప తెర మీదకి ఎక్కింది ఇక ఇప్పుడు చేతి నిండా సినిమాలు ఒప్పుకున్నదట షై షేయి ఇక నీకు అభిమానులు కూడా గట్టిగానే ఉంటారు కదా జై జనీలియా కేఎల్ రాహులు పోయిన సీజన్ పంజాబ్కు పెద్దగా ఉండి సాంతం సతికిలా పడినే కానీ ఈ తేప సీజన్లో మట్టుకు లక్నో గుంపుకు పెద్దగా మట్టుకు మంచిగానే అని చెప్పాలి పద్నాలుగు మ్యాచ్లు ఆడితే అందులో తొమ్మిది మ్యాచ్లు గెలిచిపించిండు కాకుంటే ఆ బెంగళూరు చేతిలో ఓటం పాలైంది కానీ మొత్తానికి కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలో నాలుగు సీజన్లు కలిపి ఆరు వందల పరుగులు దేశీ రికార్డు కొట్టిన పలగాడు ఇగో ఇవి ఇవ్వాలి టీవీ ఫైవ్ సమర్పించు మాస్ ముచ్చట్లు చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ ఫైవ్ ఇగుంటా